హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ పై భారీగా ఫిర్యాదులు రావడంతో రోజుకు 5 లక్షల రెంట్ ఉండే హైరీచ్ జాక్రషర్ తో ఎన్కన్వెన్షన్ ను కేవలం 1 గంటలోనే హైడ్రా సూపర్ ఫాస్ట్ గా కూల్చివేసింది. తమడిగుంట చెరువును కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జనం కోసం సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తమడిగుంట చెరువులోని 3 ఎకరాల 30 గుంటల స్థలంలో ఎన్కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని తమడిగుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని తన ఫిర్యాదులో తెలిపారు. దీంతో డాక్యుమెంట్స్ పరిశీలించి ఆక్రమించిన స్థలాల్లో కట్టిన ఎన్కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. హైడ్రా వ్యవహారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైడ్రాపై అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరాయి. అయినా హైడ్రా ఎక్కడా తగ్గేదలే అంటోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ నే కూల్చేస్తున్నారంటే ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలేదు లేదని హైడ్రా స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఇక కూల్చివేతల చుట్టూ పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. గండిపేట చెరువు భూములు ఆక్రమించి నిర్మించిన ఫామ్ హౌస్ల కూల్చివేతకు హైడ్రా రెడీ అయింది. ప్రొక్లైనర్లు బుల్డోసర్లతో ప్రత్యేక బృందాలు సిద్దమయ్యాయి. అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ టార్గెట్ గా కూల్చివేతలు జరగబోతున్నాయన్న ప్రచారంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్కు దారితీసింది. ఈ వివాదంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడంతో ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేత సంచలనంగా మారింది. మొత్తం 10 ఎకరాల్లో ఉన్న ఎన్కన్వెన్షన్ ను ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని ఆరోపణలున్నాయి. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు కూడా అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలొచ్చినా హైడ్రా రంగంలోకి దిగడంతో కూల్చివేశారు. Thank you.
కానమేట్ రెవెన్యూ పరిధిలోని తమ్మిడి చెరువులో భారీగా ఆక్రమణలున్నాయి. మొత్తం 30 ఎకరాల చెరువులో 10 ఎకరాల మేర బడాబాబులు ఆక్రమించుకున్నారు. దాదాపు 4 ఎకరాల చెరువు భూమిలోనే నాగార్జున కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ఫిర్యాదులు భారీగా అందాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిరాకనే కొంత హడావిడి చేసినా ఆపై ఆక్రమణలపై నాటి సర్కార్ మౌనం దాల్చింది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ రావడంతో యాక్షన్ మొదలైంది. చెరువులు నీటి కుంటల ఆక్రమణలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను నేలమట్టం చేయడం ప్రారంభించారు. దీంతో కొన్ని రోజులుగా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, సృజన నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ్మిడి చెరువు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టడంతో కూల్చివేతలు హైదరాబాద్ కొనసాగిస్తా ఉంది. పూర్తిగా ఒకవైపు రాజకీయ దుమారం రేపుతున్నప్పటికీ కూడా ఎవరిని వదిలేదు లేదని కూడా కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఈ నెల 20 తారీఖున జనం కోసం అనే సంస్థ హైదరాబాద్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీని దీని వెంటనే 21 తారీఖు నుంచి 2 రోజుల పాటు అక్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన హైదరాబాద్ కమిషనర్ రంగరాజ్ పూర్తిగా తమ్మిడి చెరువు 3 ఎకరాల 30 గుంటలు కబ్జాకు గురైందని కూడా తేలడంతో పూర్తిగా ఉదయం నుంచి 5 ఆక్రషాలు జేసీబీలు బుల్డోజర్లు జేసీబీలు తీసుకుని ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా భారీ పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చెరువులు నగరాలు ఆక్రమించి కట్టిన ఏ ఒక్క అక్రమ కట్టడాన్ని కూడా ఉపేక్షించేది లేదని చెప్పేందుకే ఎక్కడెక్కడ ఎంత పెద్ద వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదని చెబుతూ నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ పోలీస్ బలగాలను మోహరించడం జరిగింది. గతంలో 2014లో ఏదైతే నారాయణ నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు రావడంతో అప్పుడు అప్పటి ప్రభుత్వం మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఎంత కబ్జా అయ్యిందని కూడా మార్కింగ్ కూడా చేశారు. తర్వాత దాన్ని వదిలిపెట్టడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఇదే విషయము గతంలో అసెంబ్లీలో కూడా అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే విషయం పైన కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ పూర్తిగా దీనిపైన వెను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన హైదరాబాద్ కమిషనర్ రంగరాజ్ కూల్చివేతల పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. హైదరాబాద్ తో పాటు అవుట్ రింగ్ రోడ్ లోపల ఏదైతే 27 మున్సిపాలిటీలు 33 గ్రామాలకు సంబంధించిన పరిధిలో 2050 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్లో మొత్తం 1780 చెరువులు ఉన్నట్టు అధికారులు లెక్కలు తీశారు. అయితే 40 సంవత్సరాల దాదాపు 1000 చెరువులు మొత్తం కూడా కనుమరుగైపోయి కేవలం హైదరాబాద్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్ లోపల 780 చెరువులు ఉన్నట్టు అధికారులు లెక్క తీర్చడం జరిగింది. ఆ చెరువులు కూడా ప్రస్తుతానికి అన్ని కుంటలుగానే మిగిలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని కూడా ఏ ఒక్క చెరువు కూడా కబ్జాకు గురి కాకుండా లేదు అంటే హైదరాబాద్ తో పాటు అవుటర్ రింగ్ రోడ్ లోపల నాలాలు చెరువులు ఏ రేంజ్లో ఆక్రమణ గురయ్యో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడికక్కడ ఆక్రమణలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వానకి నగరమంతా కూడా చెరువులు తలపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూల్చివేతల పరంపర పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రతిరోజు 100 వరకు ఫిర్యాదులు వస్తున్నాయంటే కూల్చివేతలు ఏ రేంజ్ లో అయితే ఆక్రమణకు సంబంధించి ఏ రేంజ్ లో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు రావడం క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలన చేస్తున్న హైదరాబాద్ కమిషనర్ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఐరీతి జాక్రషర్లను తీసుకొచ్చి ఒక్కొక్క రోజుకు 5 లక్షల రూపాయలు రెంట్ చెల్లిస్తూ వెను వెంటనే కూల్చివేస్తున్నారు. కిణాలలో వాటిని అన్ని కూడా నేలమట్ట చేస్తున్నారు. మొన్నటి మొన్న నిజాంపేటలో కూడా మనం చూసాం పూర్తిగా 5 అంతస్తులకు సంబంధించి 3 భవనాలు కూల్చివేసి నేలమట్టం చేసిన హైదరాబాద్ పూర్తిగా దూకుడు మీద ఉంది. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా క్షేత్ర స్థాయిలో గతంలో ఉన్న చెరువు విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత ఉంది, ఎంత మేరకు ఆక్రమణ గురైంది, ఆక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అంటూ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మాదాపూర్ తమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టాడని గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు వాటి
చూసినట్టు వివరించిన సిచ్యువేషన్ చూసా. ఇప్పుడైతే పూర్తిగా తెలుగు ఆక్రమణకు సంబంధించి అన్ని కూడా నీలమట్టం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా వీటిని కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ లోపల ఏదైతే చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన వాటిని కూడా నీలమట్టం చేస్తూ హైదరాబాద్ దూకుడు మీద ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు హైదరాబాద్ దూకుడు ఖండం చేసేందుకు రాజకీయ పార్టీలు కూడా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ ఏమాత్రం భయపడకుండా కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. రాజకీయ దుమారం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి అక్కడ చెరువును ఆక్రమించి ఫామ్ హౌజులు ఇల్లాలు ఆయన్ని కూడా కట్టుకున్న వాటిపైన రాజకీయ దుమారం లేపుతుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళనే, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కూల్చేయాలని ఎవరిపైన వివక్షత చూపొద్దని కూడా కొన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న నేపథ్యం పూర్తిగా ఒకవైపు రాజకీయ దుమారం లేపుతూనే మరోవైపు ప్రముఖులకు సంబంధించిన నాగార్జున లాంటి ప్రముఖుల కూల్చివేతలే కొనసాగుతున్నాయంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటి కూడా నీలమట్టం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన అక్రమార్కుల గుండెలను ప్రస్తుతానికి అయితే రైళ్లు పరిగెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐరేజ్ జాక్ క్రషర్లు అలాగే జేసీబీలు బుల్డోజర్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ పోలీస్ బలగాలు మోహరించి ఎవరైనా అడ్డొస్తే వాటిని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు. పూర్తిగా నాలాలు చెరువులు బఫర్ జోన్లోకి ఎఫ్సీఎల్లో అనుమతులు ఇచ్చిన అధికారుల ఫలితం కూడా పట్టేందుకు హైదరాబాద్ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న వాటినే పూర్తి చేస్తామని గతంలో రంగనాథ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే ఇక ఎన్కన్వెన్షన్ లో ఫంక్షన్స్ కూడా అవుతున్నాయి, పూర్తిగా కార్యకలాపాలు కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో అలాంటి ఇన్కన్వెన్షన్ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పూర్తిగా ఇన్కన్వెన్షన్ వద్ద ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అంతా కూడా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నాగార్జున లాంటి ప్రముఖుల ఇన్కన్వెన్షన్ కూల్చేశారంటే మిగిలిన వాటి భర్తం కూడా పడతారు ఈ రాజకీయ నాయకులు. కానీ మరోవైపు ఏదైతే సామాన్యులు వేరే వాళ్ళు ఎవరైనా బిల్డర్ కానీ ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెరువులు నాలాలు ఆక్రమించి కట్టారనుకో వాటి భర్తం కూడా పట్టేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో భవనాలను పూర్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు హైదరాను రద్దు చేయాలని చెప్పి ఎంఐఎం డైరెక్ట్ గానే డిఫెండ్ చేస్తా ఉంది. అలాగే టీఆర్ఎస్ కూడా సిబ్బందిని వాడుకుంటూ ఈసించు ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు జనాలకు సహాయపడే ఈవీడీఎం సంబంధించి సిబ్బందిని వాడితే ఈ మాకు ఇబ్బందులు అవుతున్నాయని కూడా టీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాజకీయ చేపడుతున్న నేపథ్యంలోనే ఒకవైపు నాగార్జున లాంటి ప్రముఖుల ఇన్కన్వెన్షన్ కూడా కూల్చివేయడం పట్ల పూర్తిగా కొంతమంది ఏదైతే అక్రమాలున్నారో వాళ్ళందరూ కూడా భయం పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా హైదరా అడ్డగోలు అక్రమ నిర్మాణం భరతం పడుతూ దూకుడు మీద ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.